ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిషి వాళ్ళ రూమ్ కి ఎందుకు వెళ్ళావు అంటే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు జగదాత్రి? చెప్తే ఎన్ని రోజులు మెచ్చుకున్న మీరే మెడ పట్టి బయటికి గెంటేస్తారు కాబట్టి ఎందుకు భయపడుతున్నావే చెప్పు. చెల్లెలి మొగుడు మీద మనసు పారేసుకున్నాను అని చెప్పు. చెల్లెలి మొగుడిని ఎలా అయినా సొంతం చేసుకోవాలని ఆ గదికి వెళ్ళానని చెప్పు. ఆగిపోయేవే, కొట్టు, పర్లేదు కొట్టు. నా మొగుడిని ఎగరేసుకుపోవాలని చూసి మళ్ళీ నా మీదకి చేయితూతున్నావు కదా. ఇదే పని మేము చేస్తుంటే బోతిన మావయ్య అందరూ కలిసి మమ్మల్ని ఎన్ని మాటలు అనేవారు, ఎంత నీచంగా చూసేవారు. నిషి, నీకేమైనా పిచ్చి పట్టిందంటే అసలు నేను యువరాజ్ని ఎప్పుడూ ఉద్దేశంతో చూడలేదు. యువరాజ్ నా మరిది, తప్పుడు ఉద్దేశంతో చూస్తానని ఎలా అనుకున్నావే? అదే కదమ్మీ మేం కూడా అంటా ఉండేది. ఇంత నీచానికి దిగజారి ప్రవర్తిస్తున్నావనే కదా మా బాధ కూడా. మాకే ఇట్టా ఉంటే నీ మొగుడు మగాడు ఇదంతా విని తట్టుకోగలడా? తట్టుకుని నిన్ను దగ్గరికి రానిస్తాడా? రావయ్యా మహానుభావ, రా, ఇదిగో నీ పెళ్ళం నా కాపురంలో చిచ్చు పెడుతుంది. నువ్వు ఇంట్లో లేనప్పుడు, నేను నా గదిలో లేనప్పుడు నా భర్త ఉన్న రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. నిషిక, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఆవేశంలో అంటున్న మాటలు తన జీవితాన్ని కాపురాన్ని నాశనం చేస్తాయని గుర్తుపెట్టుకుని మాట్లాడు. వాళ్ళ రూమ్ లోకి వెళ్ళావా? నిషిక లేదని తెలిసాక కూడా అక్కడే ఉన్నావా? ఇంతమంది నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతున్నా ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఇంకెందుకు వెళ్తుంది? మా ఆయన మీద ప్రేమతో నాకు సవతవ్వాలని వెళ్ళుంటుంది. నా దాత్రి గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా చంపేస్తా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.